హాయ్ ఫ్రెండ్స్ మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కేవలం ఎనిమిదవ తరగతి అర్హత ఉంటే చాలన్నమాట మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటానమస్ ఆర్గనైజేషన్ అండి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి మనకు అటెండెంట్ కమ్ సర్వర్ నోటిఫికేషన్ విడుదలైంది సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ సో ఆ పోస్ట్ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఎటువంటి ఫీజు లేదండి ఆఫ్లైన్లో మనం పంపించాలి ఆ యొక్క అప్లికేషన్ అనేది సో మంచి ఛాన్స్ అండి పర్మనెంట్ ఉద్యోగం అయితే ఒకే ఒక్క ఉద్యోగం ఉంది అటెండెంట్ కమ్ సర్వర్ ఒకే ఒక్కటి ఉంది ఎక్కువ పోస్టులు ఏమి లేవు మీరు అనుకోవచ్చు ఒక్క పోస్ట్ కోసం వీడియో చేయాలా అని చెప్పేసి అవును చేయాల్సిందే ఎందుకంటే ఆ ఒక్క పోస్ట్ కోసం కూడా కష్టపడే వాళ్ళు వేచి చూసేవాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే నా ఛానల్లో లక్ష ఇరవై వేల మంది ఉంటారు సబ్స్క్రైబర్లు సో ఒక్కరిద్దరి కోసం అని చెప్పేసి నేను వీడియో చేయకుండా ఉండలేను కదా సో ఒక్కరికి చాల చాలన్నమాట సో కాబట్టి అనవసరమైన కామెంట్లు పెట్టే అందరికీ చెప్తున్నాను మీకు ఇష్టం ఉంటే వీడియో చూడండి లేదంటే వెళ్ళిపోండి అంతే ఫ్రెండ్స్ ఇదే మనకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళ వెబ్సైట్లో మనకి అప్లికేషన్ ఫామ్ పెట్టారు మీకు లింక్ ఇస్తాను కింద సో దీన్ని మీరు ఫిల్ అప్ చేసి ఎటువంటి ఫీజు పే చేయకుండా సెండ్ చేస్తే అనమాట సో ఇది చాలా మందికి తెలిసే అవకాశం లేదండి అంటే మన వీడియో చూసే సబ్స్క్రైబర్కి అయితే తెలిసే తెలుస్తుంది ఇప్పుడు సో చాలా మంచి అవకాశం అయితే ఒకే ఒకటి ఉంది ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు సో మీరు అనుకోవచ్చు ఇదేమన్నా ఫ్రాడ్ జరుగుతుందేమో అన్న ఎందుకు ఊరికే రాదు మనకి ఎట్లా అనే ఆలోచనలు వదిలేయండి జస్ట్ అప్లై చేయండి అంతే ఎందుకంటే మనకు ఫీజు లేదు కదా అప్లై చేస్తే ఏమవుతుంది రాయి వేయడంలో తప్పేముందండి అటెండెంట్ కమ్ సర్వర్ ఒక్క పోస్టు ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ళ వరకు వయసు అర్హత ఇవ్వడం జరిగింది అనమాట ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకే సో ఇంకా చూడండి జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇంత వయసులో మాక్సిమం పడకపోవచ్చు నోటిఫికేషన్లు సో ఎవరు మిస్ చేయొద్దు ఇక లాస్ట్ డేట్ మనకు వచ్చేసరికి జూలై ముప్పై ఒకటో తారీఖు మనకు బేసిక్ పే చూడండి పద్దెనిమిది వేల రూపాయలు యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు బేసిక్ పే వెళ్తుంది సో ఇది పక్కా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎనిమిదో తరగతి పాస్ అయితే చాలు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా కూడా ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చండి ఓకేనా సో ట్రై చేయడం తప్పేముందండి ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం మనం పోస్టల్ ఛార్జెస్ సో పోస్ట్ చేస్తాం కదా అది ఒక్కటి ఖర్చు అవుతుంది మనకంతే సో ఎలా అప్లై చేయాలి అంటే వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ కింద మీరు స్కోల్ చేసినట్టయితే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఇది ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలండి క్లియర్గా తప్పులు పోకుండా దిద్దులు దిద్దకుండా సో క్లియర్గా ఫిల్ చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ని దీనికి అటాచ్ చేయండి జస్ట్ జిరాక్స్ కాపీస్ చాలన్నమాట అనమాట దానిపైన ఎటువంటి అటెస్టెడ్ అవసరం లేదు జస్ట్ జిరాక్స్ కాపీస్ మీరు దానికి అటాచ్ చేయండి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కోసం టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టండి మీరు ఎయిత్ క్లాస్ పాస్ అయ్యి ఇంకా చదవకుంటే ఆ పక్క అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు ప్రొడ్యూస్ చేయాల్సిందే అనమాట అదే టెన్త్ క్లాస్ వాళ్ళకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుందండి సో మీకు ఏమన్నా ఎటువంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ టెండర్ సంబంధించి అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా పర్లేదు మీకు అవైలబుల్ ఉంటే దాన్ని కూడా అటాచ్ చేయండి ఓకేనా ఇవన్నీ అటాచ్ చేసి మీరు నేను చెప్పే అడ్రస్కు సెండ్ చేయండి సో ఆ అడ్రస్ అయితే రాసుకోండి ఇప్పుడు చూడండి మీరు నార్మల్ పోస్ట్ చేయొచ్చు స్పీడ్ పోస్ట్ చేయొచ్చు నో ప్రాబ్లం నార్మల్ పోస్ట్ చేయండి టైం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నో ప్రాబ్లం సో అడ్రస్ నోట్ చేసుకోండి సిసిఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బంబాల బంబాల కమ కోటా రోడ్ జైపూర్ త్రీ జీరో టూ జీరో డబల్ త్రీ బ్రాకెట్లో రాజస్థాన్ సో ఈ యొక్క అడ్రస్కి మీరు జూలై ముప్పై ఒకటో తారీఖు లోపల సెండ్ చేస్తే సరిపోతుందనమాట సో వాళ్ళు ఎలా ఎగ్జామ్ పెడతారా ఇంటర్వ్యూ చేస్తారా అనేది మనకు ఇన్ఫార్మ్ చేస్తారు సో నో ప్రాబ్లం అండి మీరు అయితే అప్లై చేయండి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు ఓకేనా